వాల్టర్ వేరే పెద్ద తిట్టండి. నేను మా అమ్మ మీద ఎప్పుడు కొట్టలేదు, ఫస్ట్ టైం కొట్టేస్తున్నాను. కొట్టారు మనోళ్ళు. థ్యాంక్స్ అన్న. ఒక విషయం చెప్తాం, నీ గురించి చెప్పొద్దా? ఒక రోజు షార్ట్ జరుగుతుంది. షార్ట్ అయిపోయిన తర్వాత మనోడు ప్లేస్మెంట్ మార్చారు చిరంజీవి గారు అటు నుంచి ఇటు. అన్న అప్పుడు కుదరదు అన్న. దాని తర్వాత డైరెక్టర్ గారిని పిలిచి, మీ పర్మిషన్ లేకుండా శంకర్ పొజిషన్ మార్చానని. దేనికి సార్? నేనేం చేస్తే అదే చేస్తున్నాడు. చిరంజీవి గారి కన్నా ముందే రిహార్సల్స్లో యాక్టింగ్ చూసి ఆయన కన్నా ముందే చేస్తున్నారు కదా. తెలియక షార్ట్లో చేస్తున్నా. కానీ దానికి నీ ఆన్సర్ చాలా బాగుంది సార్. థియేటర్లో స్క్రీన్ మీద చూసినప్పుడే మీరు ఏం చేస్తే అది చేస్తాం, పక్కనుంటే చేయమో అన్నాడు చిరంజీవి గారు. గట్ట హగ్గిచ్చారు మనకి. వెరీ గుడ్. ఇదే నిజమే కదా. ఇంతకు మించి శిఖరం ఇంకోట్లేదు. అంత అవకాశాన్ని, అద్భుతమైన ఇంత అవకాశాన్ని ఇచ్చిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి, డైరెక్టర్ గారికి నిజంగా అన్నయ్య. చప్పట్లు కొట్టడానికి ఇది ఆడి మన ప్రెస్ వాళ్ళు మనం చెప్పింది వినడానికి వచ్చారు. చప్పట్లు కొట్టడం తప్పు, అది సైలెంట్ కొన్నారు. అందుకే సైలెంట్ కొన్నారు. నువ్వు పెట్టిన వాళ్ళు ఇద్దరు కొట్టారు, వాళ్ళు వినపడలేదు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము ఇద్దరు మెగాస్టార్లు చూసామండి లొకేషన్లో. ఒకటి మా బాస్ మెగాస్టార్ అయితే, రెండో మెగాస్టార్ డైరెక్టర్ బాబీ గారు. నిజంగా ప్రతి ఫ్రేమ్లో ఆ సార్ రాకముందు డైరెక్టర్ గారిని మేము చూసుకుంటాము. ఆ యాంగిల్లో ఆ నడక స్టైల్ ఇదంతా నడిస్తే ముందు నీటిలో పడతాయి, ఎదురు నీళ్ళు ఉన్నాయిరా. నేను శ్రీకాకుళం నుంచి 2001 మంజునాథ షూటింగ్ ఫిలిం సిటీలో జరుగుతున్నప్పుడు మాయా డిపార్ట్మెంట్కి పెయింటింగ్ వేయడానికి వచ్చాను నేను శ్రీకాకుళం నుంచి. అప్పుడు అంతకుముందు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పసిపడిపోయాను. అత్తకేముడు అమ్మాయికి మూడు, ఆ టైంలో నుంచే మా అక్క నేను పుట్టిన 4-5 సంవత్సరానికే ఆ భుజం మీద వేసుకొని సినిమాకి తీసుకెళ్ళిపోయేది నన్ను. నేను కై కై నేర్చేవాడిని, అయినా అవసరం లేదు పిర్ర మీద ఉండ అని చెప్పి చూపించింది సినిమాలు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెల్లో ఒక మెగాస్టార్ అనే ముద్ర చిరంజీవి గారు అలా పడిపోయారు. అది గుర్తు అది ఓకే అది గుర్తు పెట్టుకుని హైదరాబాద్ వచ్చేసానండి. నేను ఫిక్స్ అయ్యే వచ్చాను ఆయన చూద్దామని. కానీ ఇక్కడికి వచ్చాక ఆయన పక్కన యాక్ట్ చేద్దామని నా జీవితంలో అనుకోలేదు. ఒక నటుడుగా, ఒక నటుడికి ఇంతకు మించిన ఇంకోటి లేదు అనేసి నా ఉద్దేశం. ఇంకా ఇక హిమాలయ శిఖరం పైన ఎక్కడ అక్కడ ఎక్కింద జెండా పోతాం చూడు, అదే ఇది. ఏ కొట్టండి, గట్టి కొట్టండి, కొడితే ఓకేనండి. ఓకే తర్వాత సక్సెస్ మీట్లో మళ్ళీ అంతే మరి, ఇంకా అదే కదా. అంతే కదా, 13వ తారీఖు సాయంత్రం పార్టీ. సో థియేటర్లో పార్టీ ఆడియన్స్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే ఆ రోజు వాళ్ళ తీరు వేరే టీం అందరూ కూడా పార్టీ చేసుకుంటూ ఉంటారు, బిగ్గెస్ట్ హిట్ని విట్నెస్ చేసి. అండ్ మరి ఇప్పుడు